స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగిన సోమారపు సత్యనారాయణ తనదైన శైలిలో ప్రచారం కొనసాగిస్తున్నారు. ప్రచారంలో భాగంగా మాజీ కార్పొరేటర్ రవి నాయక్ సోమారపు గూటికి చేరారు. తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉన్నానని సత్యనారాయణ గుర్తు చేశారు. ఈ సందర్భంగా తనను అత్యధిక మెజారిటీతో ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. చీఫ్ సెక్రటరీ మాట్లాడే సత్తాలు ఉంటే కొంచెం మంచిది. అట్లాగే గీతవాలను తర్వాత అవసరం 15-16 డివిజన్లు గోపాలరావుపేట్ రాజీవ్ నగర్ తర్వాత భాస్కరరావు నగర్ తారక రామానగర్ చివరిగా షిర్కే బస్ స్టాండ్ వరకు ఎక్కడైనా ప్రజలు చాలా ప్రేమతోటి రిసీవ్ చేసుకుంటారు. వాళ్ళు గెలిపిస్తానట్టు ఇండికేషన్స్ పంపుతున్నారు. ఇది నాకు ఏటింగ్లండ్ కాలనీలో పుట్టిన ఆదరణ. ఏటింగ్లండ్ కాలనీలో నాకెప్పుడు ఒక గొప్ప టీం వర్క్ లేదు. టీం వర్క్ చేయలేకపోయినాను గట్టిగా చెప్పాలంటే. అది నా అసమర్థతనో లేకుంటే ఇంకేమో కానీ ఏటింగ్లండ్ కాలనీలో చాలా గొప్పలు ఇక్కడ నాకు